హలో సుధీర్ సండ్రా, హలో అండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామండి. అంటే ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్నటువంటిది ఒక ఇన్సిడెంట్, అంటే అతి క్రూరంగా, దారుణంగా, కిరాతకంగా జరిగినటువంటి ఒక మర్డర్ని ఇవాళ కొన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అవి రావటం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని ఈ హరిహర కృష్ణ అనేటువంటి చెప్పినటువంటి మనం బయటికి రావటం చూడటం జరుగుతుంది. అవి ఏమున్నాయి, అందులో అసలు ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చూస్తుంటాను. సినిమాల్లో నార్మల్గా క్రైమ్ స్టోరీస్ మనం చూస్తాం. దాన్ని హైడ్ చేయడానికి వాళ్ళు డిఫరెంట్ టెక్నాలజీ లేకుంటే ఐడియాస్ అన్నీ సినిమా డైరెక్టర్స్ అలా చూపిస్తూ ఉంటారు. అంతకు మించి కథ నడిపిన వ్యక్తి హరిహర కృష్ణ, అట్ ద సేమ్ టైం ఆవిడ నిహారిక. నాకు తెలిసి పాపం పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఆర్జీవి గారు కానీ, రాజమౌళి గారు కానీ, సుకుమార్ గారు కానీ, ఇంతకుముందు శంకర్ గారు తీసిన ఐ సినిమా రివెంజ్ తీర్చుకునేదానికి ఎంత భయంకరంగా తీశారు, అంతకు మించిన షో వీళ్ళేశారు. అసలు ఎంత బాగా వేశారంటే పాపం వాళ్ళు ఎక్కడ కథలు ఎతకాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ హరిహర కృష్ణ, ఈయన తీసిన కథ, ఈయన నడిపిన విషయం, దీనికోసం వేసిన స్కెచ్, ప్లాను, వాళ్ళ కథ నెక్స్ట్ లెవెల్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫస్ట్ యాజ్ అ సైకాలజిస్ట్ మేము రీసెర్చ్ అనాలిసిస్ కోసం, కేస్ స్టడీ కోసం చేసే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ నేనేదో చదివి ఇది మిగతా వాళ్ళకి. ఫస్ట్ ఒక రాక్షసంగా ఒక విద్యార్థి, చదువుకునే విద్యార్థి, అందులో యువత, పర్టికులర్గా టీనేజర్ నుంచి నెక్స్ట్ వెళ్ళే అడాల్సెంట్ ఏజ్లో అతని ఆలోచన పక్క వ్యక్తుల వల్ల ఎంత భయంకరంగా ప్రభావితం చేస్తుంది, దాని ద్వారా జరిగే నష్టం ఏంటి, దాని గురించి అనాలిసిస్ చేయడానికి ఇప్పుడు ఈ కన్ఫెషన్ రిపోర్ట్ తీసుకొని వచ్చారు. ఇది అంటే వాళ్ళు ఆ వ్యక్తి రివెంజ్ తీసుకునేదానికి అతను మైండ్ సెట్ ఎంత భయంకరంగా ట్యూన్ చేసుకున్నాడు. అప్పటిదాకా ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ లేవని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. కానీ ఈ స్టేట్మెంట్ విన్నాక అతను అంత క్రూరంగా తయారవడానికి కారణాలేంటి? పోలీస్ రికార్డు చేసిన స్టేట్మెంట్ ప్రకారం హరిహర కృష్ణ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్లో నవీన్ నాకు పరిచయం అయ్యాడు. అతడు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, నేను అరోరా ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాం. నిహారిక నవీన్ ప్రేమించుకునేవారు. ఫస్ట్ వాళ్ళిద్దరు యాక్చువల్గా ప్రేమించుకుంటుంటే ఓకే, అయితే నవీన్ ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడని నిహారిక గొడవపడి అతనితో మాట్లాడడం మానేసింది. సో వాళ్ళకి గొడవ రావడంతో నిహారిక అంటే నాకు కూడా చాలా ఇష్టం, అందుకే ఆమెతో చనువుగా ఉండేవాడిని. నవీన్తో విడిపోయిందని తెలిసి 9 నెలల క్రితం నేను ప్రేమిస్తున్నాను నిహారికకి చెప్పాను. 9 నెలల క్రితం ఇది జరిగింది, ఒప్పుకొనింది. అప్పటి నుండి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. అప్పటి నుంచి పాపం నవీన్ గారికి రివెంజ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఇది అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇన్సిడెంట్. ఈ క్రమంలో నవీన్ మళ్ళీ ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నిహారికకు నవీన్ కాల్ చేసి మెసేజ్లు చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. దీంతో నవీన్ ని చంపాలని డిసైడ్ అయ్యాను. 9 నెలల తర్వాత విసిగిస్తున్నందుకు ఇంట్లో డిస్కస్ చేసి చెప్పుకోవచ్చు, ఆప్షన్ ఉంది. హ్యాపీగా ఫ్రెండే కాబట్టి మళ్ళీ కూర్చొని, రే నేను ఇలా ఉన్నాను, ఆవిడతో నేను రిలేషన్లో ఉన్నాను, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు లేకుంటే రావద్దు అని డెఫరెంట్గా కూర్చొని కనుక మాట్లాడుంటే డెఫినెట్గా, లేదా నచ్చ చెప్పో లేకుంటే డ్రాప్ అయ్యి, నువ్వు డ్రాప్ అయిపో, నేను ఒక రిలేషన్లో ఉన్నాను అని చెప్పే విధానంలో చెప్పుంటే డెఫినెట్గా బాగుండేది. లేదా 9 నెలల క్రితం వాళ్ళిద్దరు బ్రేకప్, వీళ్ళిద్దరు కలిశారు. 2 నెలల క్రితమే మలక్పేటలో ఉన్న డీమార్ట్లో 200 రూపాయలతో ఒక కత్తి కొన్నాను. 2 నెలల క్రితం అంటే వీడు రివెంజ్ తీర్చుకోవాలి. 2 నెలల క్రితం ఒక వ్యక్తి ఆలోచన ఎంత బలంగా మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అండి. 2 నెలల క్రితమే 200 రూపాయలు పెట్టి డీమార్ట్లో కత్తి కొన్నాను అనే కత్తి కొన్నా పర్లేదు, దాన్ని మళ్ళీ ఈ సినిమాల ప్రభావం లేకుంటే ఏ ప్రభావం తెలియదు కానీ మళ్ళీ చంపితే నా చేతిలో ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ పడతాయని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి నవీన్ని చంపే సమయంలో కత్తిపై నా ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఉండేందుకు మెడికల్ షాప్లో 2 జతల ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నాను. వీడింత ప్లానింగ్ని వాడి జీవితానికో లేకుంటే వాళ్ళ కెరియర్కో ప్లాన్ చేసుంటే అద్భుతంగా జరుగుండేది. హానెస్ట్లీ స్పీకింగ్, ఇదే ప్లానింగ్ అతని కెరియర్కి పెట్టుకొని ఉన్న ఇదే ప్లానింగ్ కేవలం ప్రేమ రూపంలో ఉండే ఉన్మాదమే ఇది చేపించింది. వాటిని ఎవరికీ కనిపించకుండా మా ఇంట్లోనే దాచిపెట్టాను. ఫిబ్రవరి 16న నవీన్ను చంపాలనుకున్నాను, కానీ కుదరకపోవడంతో 17న హైదరాబాద్కి పిలిపించి చంపేశాను. పెద్దంబర్పేటలో మద్యం తాగిన తర్వాత నవీన్ని చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి గొంతు నొంకి చంపేశాను. వాడు మనిషి అంటే ఆ ఉన్మాదం ఎంత స్థాయికి తీసుకెళ్ళిందంటే ఒక వ్యక్తిని చంపి అది మద్యం తాగించి ఆ మత్తులో ఆ నవీన్ కూడా ఊహించని ఇలా చేస్తారు. నవీన్ కూడా ఊహించాడు కదా, గొంతు పిసికి చంపేశారు. సారీ అండి, ఇది మాత్రం చదువుతున్నా అంటే నా తప్పు కాదు. ఆ తర్వాత తల మొండం వేరు చేసి కోపంతో ఛాతి భాగం నుంచి పొట్ట వరకు కోసాను. మామూలుగా సినిమాల్లో కూడా అది ఎక్కడి నుంచి ప్రభావం వచ్చిందో తెలియదు బాస్. సినిమాల్లో కూడా ఇలా ఇలా కసకనే అది ఫ్యాంటసీ అనుకున్నారా లేకుంటే అతను మనిషి అనుకున్నారా? నీ రివెంజ్ 9 నెలల నుంచి వాడెక్కడ నీ ప్రియరాలతో మళ్ళీ మాట్లాడతాడని చెప్పి ఆలోచించి ఆ రివెంజ్ని అంత అసలు ఎలా నాకు ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాను. కెరీర్ బిల్డప్ మీద పెట్టినా కూడా నిజంగా కెరీర్ అతని జీవితం మీద ఇంతే కసిని ఇంతే పగని అతని జీవితం ఎదిగే దాని మీద పెట్టుకొని ఉంటే ఇంకో గొప్ప సైంటిస్ట్ ఇంకో గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. కోపంతో ఛాతి భాగం నుంచి పొట్ట వరకు కోసాను, గుండెను వేరు చేసి ఆ తర్వాత హసన్ ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని జరిగిందంతా అతనికి చెప్పాను. స్నేహితుడు చెప్పాడని చెప్పి హసన్ కూడా మరొక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, అందుకే A2 అయ్యాడు కదా. మరుసటి రోజున నవీన్ హత్య గురించి నిహారికకు చెప్పాను అని హరిహర కృష్ణ పోలీసుల విచారణలో వెల్లడించారు. నవీన్ హత్య తర్వాత భయంతో విజయవాడ, ఖమ్మం, వైజాగ్లో తిరిగి 24న పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిపాడు. నవీన్ హత్య కేసులో హరిహర కృష్ణ A1గా నిందితుడు ఉండగా హాసన్ A2, నిహారిక A3 నిందితులుగా ఉన్నారు. హసన్ నిహారికలో చర్లపల్లి జంచెలగూడ జైల్లో ఉన్నారు. ఇది ఎలా చెప్పాలి ఏంటి అనేది నాకైతే తెలియదు, కానీ అది కూడా లొంగిపోవటము ఈ అమ్మాయి సంబంధించినటువంటి రిలేటివ్ ఎవరో అడ్వకేట్ వాళ్ళ బావగారు ఎప్పుడైతే అడ్వకేట్గా ఉండి నువ్వు లొంగిపో, ఎలాగ జరిగింది నువ్వు లొంగిపో అంటే అప్పుడు మనోడే లొంగిపోయాడు. వాట్ ఆర్ స్కెచ్ అండి, అసలు సినిమాలు కూడా సరిపోవు. ఎక్కడ సినిమాలో సరిపోతుంది? 2 నెలల ముందు రివెంజ్ తీర్చుకోమని చెప్పి నాకు తెలిసి RGV గారు రక్త చరిత్ర సినిమాలో కూడా అంత బాగా చూపించలేదేమో, వీడు క్రియేట్ చేశాడు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే నవీన్ అనే వ్యక్తి ప్రేమించాడు, తర్వాత గొడవైంది, వదిలేశారు. దాని తర్వాత మనోడు హరిహర కృష్ణ ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఎప్పుడైతే మళ్ళీ నవీన్ వస్తున్నాడని తెలిస్తే ఆ టైంలో ఆ ప్రాబ్లంకి ఇంకేం సొల్యూషన్ ఉంది? చంపడం కాకుండా ఇంకేం చేయొచ్చు? ఇది నేను మేమందరిని అడుగుతున్నాను. వాడు హరిహర కృష్ణ వెళ్ళి నవీన్ని చంపకుండా ఏం చేసి ఉండొచ్చు? ఇక్కడ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను తెలుసా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రివెంజ్ లాగా తీర్చుకున్న దానివల్ల ఈరోజు హరిహర కృష్ణ జైల్లో ఉన్నాడు, నవీన్ భూమి మీదే లేడు, అమ్మాయి జైల్లో ఉంది, హసన్ జైల్లో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం నవీన్ కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది, ఈ అందరి కుటుంబాలు బాధపడుతున్నాయి. ఆ రోజు ఆ హరిహర కృష్ణ చంపకుండా ఇంకేం చేసి ఉండొచ్చు? ప్రతి సమస్యకు కూడా చంపడమో చావడమో పరిష్కారం కాదు. దెర్ ఆర్ సమ్ అదర్ ఆల్టర్నేట్స్. ఏం చేయొచ్చు? చాట్ బాక్స్లో మీరు రాయండి. ఎందుకు అడుగుతున్నాను తెలుసా? రేపటి రోజున మీ జీవితం ఇటువంటి సమస్య వచ్చినప్పుడు నేను ప్రతీకారం తీర్చుకోవడమో నా జీవితాన్ని అంతం చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఏం చేయొచ్చు అనే ఆలోచనని ఖచ్చితంగా ఆ టైంలో మీరు ఉన్మాదానికి వెళ్ళిపోయి నాకు ఇదొక్కటే కనపడుతుంది, వాడిని చంపితేనే నేను బాస్ చంపితే జైలుకి వెళ్తామని నీకు తెలుసు, చంపితే నీ జీవితం రోడ్డు మీదకి వస్తుంది తెలుసు, చంపితే ఇలా జరుగుద్దని నీకు ఖచ్చితంగా తెలుసు కూడా, నీ ఆలోచన కంటే ట్రాప్, కంప్లీట్ ట్రాప్లో ఉన్నాడు. అద్భుతం, ఎంత అద్భుతమైన ట్రాప్ అంటే అస్సలు మామూలు ట్రాప్, ప్రేమ అనే ఉన్మాదపు ట్రాప్ అది. ఫ్రెండ్షిప్ని కూడా నమ్మలేము రా, ఇలా ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ని కూడా 100% నమ్మలేరు పిల్లల్ని. అంటే ఇంట్లో ఉండేటువంటి పేరెంట్సే చుట్టుపక్కల వచ్చేటువంటి వాళ్ళతోటి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మా అబ్బాయి అయినా సరే వేరే అబ్బాయితో కలిసి తిరుగుతున్నాడు అనుకున్నప్పుడు ఒక కన్నేసి ఉంచుతాము, అంటే భయంగానే ఉంటుంది. వాడు ఎలాంటోడో చెప్పలేం కదా. ఇప్పుడు అటు హసన్ వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నా కూడా వాళ్ళు అంటే వీడొచ్చి రాత్రిపూట వచ్చి బట్టలు మార్చుకొని రక్తపు బట్టలతో ఇంటికి వచ్చినప్పుడు ప్రతి పేరెంట్కి ప్రతి పిల్లలకి గుణపాఠం అయినటువంటి ఇన్సిడెంట్స్. చాలా చాలా జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్, అక్కడ తప్పు చేస్తే సొసైటీ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందంటే, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందంటే చూడండి. నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ హసన్ అనే క్యారెక్టర్ని నేను తప్పు చేయలేదని చెప్పను, కానీ ఫ్రెండ్ వచ్చి చెప్పినప్పుడు ఆ టైంలో హసన్ ఇంకో విధంగా రియాక్ట్ అయినా, లేకుంటే వాళ్ళ పేరెంట్స్ చూసి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఆ జాగ్రత్త, హరిహర కృష్ణ వచ్చి హసన్ అనే ఇంటికి వచ్చినప్పుడు ఆ రక్త బట్టలతో వచ్చినప్పుడు పేరెంట్స్ అబ్జర్వేషన్ కనుక ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అవును, హసన్ బయటకు వచ్చేవాడు, కానీ ఇక్కడ అన్నీ కలిపి ఒక స్ట్రాటజీ ప్రకారం చేసి ఎవడికి వాడు దాచిపెట్టడం వల్ల జరిగిన నష్టమేది. ఆ ప్రతీకారానికి కూడా 9 నెలలు కాలేదు, ఒక అమ్మాయిని ఇష్టపడడం 9 నెలలు కాలేదు, దాంట్లో 7 నెలలు అబ్జర్వ్ చేసి, 2 నెలలు ప్లాన్ చేసి, 2 నెలల తర్వాత ఎగ్జిక్యూట్ చేశాడు. అది ప్రేమ అండర్ బాస్. మీ అందరికీ ఆ ముదనష్టపు ప్రేమల్లో తగలబెట్టే దాంట్లో జాగ్రత్తగా ఆలోచించండి. అది ప్రేమ అనే, అది ప్రేమ అనేది చాలా గొప్పది. కొంతమంది ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకుని చాలా అద్భుతంగా ఉన్నారు, కానీ ఇటువంటి రివెంజ్ ప్రేమ అంటారు చూసారా, ఆ అమ్మాయి కత్తి చూపిస్తే, ఆ అమ్మాయికి కత్తి చూపించాడు వీడు, కత్తి చూపింగానే ఆ అమ్మాయి అయితే ఏం చెప్పద్ది? ఏయ్ నువ్వు నాకు కావాలి, నువ్వు కత్తి చూపించి వాడిని బెదిరించి అసలు కత్తి ఎందుకు కొన్నావు, నీకు అసలు బుద్ధి ఉందా ఏంటని అని మందలించాల్సి పోయి, అవునా కత్తి ఎందుకు కొన్నావు, అలా చేయకూడదు కదా, తప్పు కదా నాన్న, నీ బుజ్జగిసి చెప్తారా అసలు మీరు, ఇది హరిహర్ కృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకసారి నిహారిక అది కూడా చూడండి, మనం వీడియో కూడా చేసాం, ఒకసారి అది కూడా చూడండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఈ ఇన్సిడెంట్ కాదు చాలా ఇన్సిడెంట్, యువతలో వాళ్ళు క్షణికావేశాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల అవతల వాళ్ళని చంపడం ఇలాంటి జరుగుతున్నాయంటే దీనికి ఎక్కడో సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. 0.1% 10% సినిమాల ప్రభావం ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద సెలబ్రిటీస్, ఫస్ట్ మీరందరూ తీసుకోగలిగిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే దీనికి ఇన్స్టెంట్ పనిష్మెంట్ కోసం మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు కనుక ముందుకొచ్చి ఒక అడుగు ముందుకేసి దీనికి ఎలా అయినా ఇన్స్టెంట్ పనిష్మెంట్ తీసుకొని వస్తే నెక్స్ట్ యువత చేయడానికి ఆలోచిస్తారు. ఫస్ట్ పాయింట్. రెండోది, లేదా ఇలా జరగకుండా ఉండడానికి మీ వంతు బాధ్యతగా ఒక అవగాహన తీసుకురండి. మూడోది, అన్నిటికంటే ముఖ్యం, ఇది సినిమా తీస్తున్న కొంతమంది డైరెక్టర్లు, అందరూ కాదు, కొంతమంది వాల్యూస్తో కూడా సినిమాలు తీస్తారు, నాకు చాలా అద్భుతం. కానీ కొంతమంది కేవలం యువతను అట్రాక్ట్ చేయడానికి రివెంజ్ పరంగా ప్రేమ కానీ ఇలాంటివి తీస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా, వాళ్ళు ఇలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారని మీకు తెలిసినప్పుడు దయచేసి ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా సినిమాలు తీయండి. లేదా ఒకవేళ మీరు తీసుంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ముందుకొచ్చి మీరు స్పందించండి. ఇవి కేవలం స్క్రీన్ మీద ఉండేది వేరు, రియల్ లైఫ్ వేరు, అనేది కొంచెం వాళ్ళకి డిఫరెన్స్ వచ్చే విధంగా దయచేసి సెలబ్రిటీస్ని అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని దాంతోపాటు డైరెక్టర్స్ని కూడా ఈ విషయాల్లో కొద్దిగా ముందుకొచ్చి స్పందించి ఇటువంటి జరిగిన ఇన్సిడెంట్స్ అప్పుడు ఇన్స్టెంట్ పనిష్మెంట్ వస్తే నెక్స్ట్ ఎవరు ఇటువంటివి చేయకుండా ఉంటారని ఇది మా తరపు నుంచి ఒక విన్నపం మాత్రమే. అవునండి, ఎవరు చూసినా కూడా ఈవెన్ సెలబ్రిటీస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్గా జరగకుండా ఉండేందుకు అవేర్నెస్ అన్న క్రియేట్ చేయాలి. బాబు అది వేరు, ఇది వేరు, ఇటువంటి టైం ఇలా చేస్తే మీరు నా అభిమానులే కాదు, లేదు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండే విధంగా వాళ్ళు ఏదన్నా స్టేట్మెంట్స్ పాస్ చేయటము, లేదు స్కూల్స్ కాలేజెస్ అటువంటి వాటిలో అప్పుడప్పుడు సెషన్స్ లాంటివి కండక్ట్ చేయడం చేస్తే చాలా మంచిది. అంటే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ యువత సినిమాల మీద డిపెండ్ అయ్యి చాలామంది మైండ్ సెట్ని పాటు చేసుకుంటారు. అంటే మంచి సినిమాలు ఉన్నాయి అండ్ ప్రొజెక్ట్ చేసిన ఇన్సిడెంట్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. అంటే దాని ఇంపాక్ట్ అయితే ఎంతో కొంత ఉంటుంది. సో సెలబ్రిటీస్ ఈ టైంలో రెస్పాండ్ అయ్యి నిజంగా ఈ ఇన్సిడెంట్స్ ఫర్దర్గా అంటే ఫ్యూచర్ జనరేషన్ మీద నేను ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పడకుండా ఉండేలాగా ముందే రెస్పాండ్ అయితే చాలా మంచిదని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్రా గారు.